ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞప్తతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు మేడం మనీ విషయానికి వస్తే సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ లేడీస్ విషయానికి వస్తే సో వాళ్ళు సేవింగ్స్ వేసుకోవడానికి ఏమైనా ఐడియాస్ ఏమైనా ఇస్తారా అంటే ఎలా అంటే ప్రతిదానికి హస్బెండ్ పైన పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి ఇచ్చిన మనీ సేవింగ్స్ వేసుకుంటూ నెక్స్ట్ టైం ఇంకొకరి పైన డిపెండ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుంది అంటారా వాళ్ళకి ఏమైనా చిట్కాలు ఉన్నాయా ఖచ్చితంగా లేడీస్ అంటూ స్పెషల్గా సేవింగ్స్ అంటూ ఉండాలి వాళ్ళకంటూ కొంత అమౌంట్ వాళ్ళు దాచుకోవాలి ప్రతి దానికి హస్బెండ్ మీద కానీ పిల్లల మీద కానీ అంటే పూర్వకాలంలో ఏంటంటే అంతా వాళ్ళ హస్బెండ్సే చూసేవారు కాబట్టి వీళ్ళకి అవసరం ఉండేది కాదు కానీ అలా ఉన్నా కానీ మనకి అంటే ఒక ఇష్ట ఇష్టాలు ఉంటాయి ఏదో ఒకటి కొనుక్కోవాలని అనిపిస్తుంది మా వారు తెస్తారులే వాళ్ళు ఏం తెస్తే అదే నాకు నచ్చుతుందిలే అని మీ ఇష్ట ఇష్టాలని అక్కడ చంపేసుకోవడం కాదు మీ ఇష్టానుసారంగా అంటే వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ అది మీరు టేకప్ చేసుకుంటే దాంట్లో సంతోషం అనేది ఉంటుంది సో లేడీస్ కూడా కొంత డబ్బుని జాగ్రత్త పరచుకోవాలి అంటే ఏ విధంగా జాగ్రత్త పరుచుకోవాలి అని అంటే మీరు మీకు ఇచ్చిన అమౌంట్లోనే కొంత సేవింగ్ చేసుకోవడానికి అంటే ఫస్ట్ కొంత తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఉన్న డబ్బుని ఖర్చు పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఇంట్లో ఖర్చులకు ఇచ్చారు దాంట్లో ఒక రెండు వేలు పక్కన పెట్టి మిగిలిన దాంతోనే ఫ్యామిలీని రన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఓకే మరి అతిగా అవసరం అయితే మాత్రమే దానిని ఉపయోగించాలి సో ఒక ఫస్ట్ మనం ఒక ఒక బడ్జెట్ షెడ్యూల్ని మనం ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ వస్తుంది సో ఇంత డబ్బు వస్తుంది ఈ డబ్బును మనం ఇలాగా సేవ్ చేసుకోవాలి ఈ డబ్బును పక్కన పెట్టాలి ఫస్ట్ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే దీనిని మనం ఉపయోగించాలి సో అలాగే మనం కాయగూరలు తీసుకోవడం దాంతో కొంత చేంజ్ అనేది వస్తుంది ఆ చేంజ్ అంతా పక్కన పెట్టి మెయిన్గా ఇచ్చేటటువంటి నోట్స్ని సేవ్ చేసుకుంటూ ఈ చేంజ్ని అక్కడ ఉపయోగించుకుంటూ ఉండాలి దానివల్ల ఏమవుతుందంటే కొంత అమౌంట్ మనకి సేవ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మెనీ యువ ఓన్ మనీ అలా ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు జాబ్ చేసినా తెచ్చి శాలరీస్ హస్బెండ్ చేతిలో పెడతాయి లేదా ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి అంటే ఇద్దరూ లీడ్ చేస్తున్నాం కాబట్టి కానీ ఆ వచ్చిన అమౌంట్లో ఒక టెన్ పర్సెంట్ మీకంటూ సేవింగ్స్ పెట్టుకోండి అది ఎంత కష్టమైనా కానీయండి మీరు కనీసం టైలరింగ్ చేసే వాళ్ళైనా కానీ ఒక బ్లౌజ్ స్టిచ్ చేశారా అని అనుకుందాం దాని మీద ఒక ఫైవ్ హండ్రెడ్ రానియండి దాంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ మీకోసం పక్కన పెట్టండి అంతే ఫోర్ హండ్రెడే వచ్చింది ఈ ఫోర్ హండ్రెడ్నే మీరు ఉపయోగించుకోవాలి సో హండ్రెడ్ రూపీస్ అనేది ఏంటి మీ సేవింగ్ అది దాన్ని మీరు టచ్ చేయడానికి అసలు ఆస్కారమే లేదు నెక్స్ట్ ఏంటంటే ఇవాళ ఎక్స్పెన్సెస్ అత్యవసరం అయితే మాత్రమే దానిని కొనడానికి కానీ వెళ్ళడానికి కానీ చూడండి ఊరికే బయటకు వెళ్ళడానికి కానీ అనవసర ఆర్నమెంట్స్ కొనడం కానీ అలాంటివి కొనకుండా దానికోసం అలాంటి డబ్బుని వెచ్చించకుండా సేవ్ చేసుకోవడం నేర్చుకోండి అంటే పది మంది బయటకు వెళ్తున్నాం కదా పది రకాల ఆర్నమెంట్స్ ఉండాలి మనకి అనేటటువంటి పిచ్చి ఆలోచన నుంచి బయటపడండి ఈ సేవ్ చేసుకునే అమౌంట్ మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఫార్టీ ప్లస్ వచ్చిందంటే ప్రతి ఉమెన్ కూడా ఇండివిజువాలిటీ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక సేవింగ్ అకౌంట్ అంటూ ఉండాలి దాంట్లో కొంత అమౌంట్ మీరు జమ చేసుకొని ఉండాలి రేపు మీకు అంటూ ఒక చెప్పుకోవడానికి కానీ మీరు ఎవరిని చేయిచాచుకుని ఉండడానికి ఆ అమౌంట్ మీకు ఉపయోగపడుతుంది ఆ సేవ్ చేసిన అమౌంట్తో మీరు ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు మీరు ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ సేవ్ చేసేదాన్ని మంత్ ఇయర్లీ వన్స్ ఇన్సూరెన్స్ పే చేసుకోవచ్చు సో ఒక లంసమ్ అమౌంట్ మీకు అంటూ వస్తుంది రేపు అనే రోజు మీ పిల్లలకి మీరు ఏమన్నా పెట్టుకోవాలి అనే మీకు ఉన్నప్పుడు మీ హస్బెండ్ని అడగాలను లేకుంటే మీ అబ్బాయిని అడగాలను మొహమాటం లేకుండా మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అడిగితే ఏమనుకుంటారో అని మీ యొక్క సంతోషాలను చంపేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే మీ సంతోషంగా మీరు మీ పిల్లలకి ఇవ్వడానికో లేకుంటే మనవలు మనవరాళ్ళు ఏదో ఎవరో ఒకరికి ఇచ్చుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అంతేగాని ప్రతిదానికి మాత్రం డిపెండ్ అవ్వకండి నెక్స్ట్ ఏంటంటే అప్పులు ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవడానికి సేవ్ చేసింది సేవ్ చేసింది దాంతోపాటుగా ఇంకొంచెం అమౌంట్ పక్కన పెట్టండి మిగిలిన అమౌంట్ని పక్కన ఉంచుకొని దానిని ఒక లంసం అయిన తర్వాత ఆ అప్పు కట్టడానికి ఉపయోగించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ పే చేస్తున్నారు మీరు నెలకు ఒక ఐదు వేలు ఈఎంఐ పే చేస్తున్నారు ఈ ఈఎంఐతో పాటు ఇంకొక ఐదు వేలు పక్కన పెట్టండి వన్ ఇయర్ అయ్యేటప్పటికి అది ఏమవుతుంది ఈ ఫైవ్ థౌజండ్ కాస్త ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ సిక్స్టీ థౌసండ్ ఒకటే ఒకటేసారి మీరు అమౌంట్ ఎక్కువ పే చేయడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మీకు అలా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే రిటైర్మెంట్ ప్లాన్ రేపు అనే రోజు మన దగ్గర డబ్బులు ఉంటేనే ఎవరన్నా చూస్తారు మనల్ని డబ్బు లేకపోతే ఎవరో చూడరు ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే లేడీస్ ఏంటంటే బంగారం కొన్నా వస్తువులు కొన్నా ఇది నీకు ఇది నీకు అని ముందే చెప్పేస్తుంటారు అలాంటివి చెప్పకండి మీరు వేసుకున్న రోజులు సంతోషంగా మీరే దానిని ఎంజాయ్ చేయండి దీంతోపాటుగా ఒక థర్టీ డేస్ రూల్ అనేది ఒకటి చెప్తాను ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనుకుంటే అది అవసరమా కాదా అని చూడరు కొంతమంది తక్కువ మనం వెళ్తారు కొంత తెచ్చేసుకుంటుంటారు కానీ ఒకటి కొనాలి అని అంటే దానిని అబ్జర్వ్ చేయండి ఒక థర్టీ డేస్ కొనాలి అని మనసులో ఉంది మీకు ఒక థర్టీ డేస్ దాని గురించి ఆలోచించద్దు సో దాన్ని రీప్లేస్ చేసుకుంటూ మనకు వర్క్ జరిగిపోయింది అనుకోండి దానికి కొనే అవసరం ఉండదు కదా మనకి అది మరీ ఇంపార్టెంట్ అని అనిపించదు మనకి సో అలా ఇంపార్టెంట్ కాని వస్తువు ఏది కూడా కొనద్దు మనకు వచ్చిన దాంట్లో కొంత సేవింగ్స్ కోసమే మనం పెట్టుకోవాలి సైడ్ బిజినెసెస్ అంటే చాలామంది ఏంటంటే ఖాళీగా ఇంట్లో కూర్చుంటూ ఉంటారు ఈ ఖాళీగా కూర్చునే టైంలో ఏదో ఒక స్కిల్ని మీకు వచ్చిన స్కిల్లోనే మీరు ముందుకు వెళ్ళండి ఇప్పుడు చాలామంది ఏంటంటే శారీస్ బిజినెస్ అని ఆన్లైన్ షాపింగ్ ఇవ ఆన్లైన్లోని మీషోస్ ఇవన్నీ చేస్తున్నారు అలా ఆ వచ్చిన అమౌంట్లో కొంత సేవింగ్ అనేది చేసుకోండి ఎంత వస్తుందా ఇంతే వస్తుంది అంతలో మీరు సేవింగ్ అనేది ఖచ్చితంగా ఈరోజు మీకు హండ్రెడ్ రూపీస్ వచ్చిందా టెన్ రూపీస్ మీరు పక్కన పెట్టండి అది మీకోసం మీరు పెట్టుకున్న అమౌంట్ రేపు అనే రోజు ఎవరిని అడగకుండా ఉండడానికి మీకు ఒక ధైర్యం అంటూ ఉంటుంది ఎందుకంటే మనం ఏదన్నా అడిగామనుకోండి అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ అవసరం కన్నా పిల్లల అవసరం ముఖ్యం కదా మీకు లేకపో మీరు కూడా కొన్ని రోజులకి ఏమవుతుంది అది అవునులే వాళ్ళకి కావాలి కదా నేను అడగడం మానేశాను నాకు అవసరం లేదులే అన్నట్టు తయారైపోతారు కానీ అలా కాదు అంటే ఒక ఇష్టం ఉంది మీరు ఒక హ్యూమన్ బీయింగే మీకు మంచిగా ఉండాలని ఉంటుంది సో మీ కోరికలు మీరు తీర్చుకోవడం కోసం మీరు కొంత సేవింగ్ అనేది ఖచ్చితంగా పక్కన పెట్టుకోండి లేడీస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఎంతనా రానియండి మీకు మీరు ఏ పనన్నా చేయండి ఆ పనిలో టెన్ పర్సెంట్ మీ కోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి మీకోసం మీరు సేవ్ చేసుకోవాలి అదర్వైజ్ వీఆర్ ఆల్వేస్ ఇన్ ద డౌన్ స్టేజ్ ఎప్పుడైనా కానీ అది హస్బెండ్ కానీ కొడుకు కానీ ఏమవుతుందంటే చివరిలో ఏము ఎందుకు ఇవ్వాలి నీకు అనే క్వశ్చన్ చేస్తారు దానివల్ల మీరు మెంటల్గా డిప్రెస్ అవుతారు సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు మీకంటూ ఒక మీ హ్యాండ్లో క్యాష్ అనేది ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మీరు ఎంత చిన్న పనన్నా చేయండి ఎంత పెద్ద పనన్నా చేయండి మీకు వచ్చిన దాంట్లో పది శాతాన్ని మీకోసమే మీరు సేవ్ చేసుకోండి ఇట్ విల్ హెల్ప్స్ ఏ ఎలాట్ చాలా 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 ఉపయోగపడుతుంది ఫార్టీ ప్లస్ వచ్చాక కానీ మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అసలు అంటే డిపెండ్ అవ్వద్దు అని అంటే వాళ్ళకి ఎదురు చెప్పమని కాదు మీకు వచ్చిన దాంట్లో కొంత సేవింగ్ అనేది మీకంటూ పెట్టుకోవాలి సేవింగ్స్ అనేది చాలా మందికి అవసరం అండి చాలా అవసరంగా లేడీస్కి చాలా అవసరం సో వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా మనం ఖర్చు పెట్టుకుంటున్నాము ఏంటని ఆలోచించాం సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఎపిసోడ్ చాలా మంది లేడీస్కి ఉపయోగపడదు మెయిన్గా ఏంటంటే పిల్లలకి ఏదన్నా కొనాలి చేయాలి అని అంటే హస్బెండ్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మరి అత్యవసర పరిస్థితి అయినప్పుడు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ ఖర్చుకు కావాల్సి వస్తుంది ప్రతిదీ అడగలేరు సో ఈ సేవింగ్ దాంట్లో మీరు హ్యాపీగా వాళ్ళకి ఖర్చు పెట్టగలుగుతారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఎవరైనా సరే మైండ్ సెట్కి సంబంధించి మనీ వర్షన్లో మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏంటి లేకపోతే మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి మనీకి సంబంధించిన క్లాసెస్ కానీ దాంతోపాటు చాలామంది కొన్ని కొన్ని క్లాసెస్ని కూడా అడుగుతున్నారు మీకు కనుక ఉమాశంకరి గారితో కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్కూల్ అడుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ